అందరితో మాట్లాడదాం. మరి జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరుకున్నటువంటి మరి అభిప్రాయం ఏంటి అనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లిపాక యాదగిరి గారు, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు కవిత బెయిల్ పిటిషన్ ఏదైతే రద్దయిందో, సో వాళ్ళకి మళ్ళీ చుక్క ఎదురైంది, వాళ్ళకి మళ్ళీ నిరాశే మిగిలింది ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా. సో కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బెయిల్ అనేది నిరాకరణ జరుగుతూ ఉంది ఎప్పటికప్పటికీ. సో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా కేజ్రీవాల్కి కూడా బెయిల్ రానటువంటి పరిస్థితి ఉంది. ఆయన పరిస్థితి కూడా బీపీ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ పడిపోతూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం మీద అన్ని పార్టీలు కూడా సంయుక్తంగా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. అయినా కూడా బెయిల్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. సో ఏంటి పరిస్థితి చూస్తే, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి పెట్టుబడుల తేవాలనే ఉద్దేశంతో యుఎస్ పర్యటనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడెక్కడ ఏ దేశంలో ఎవరెవరిని కలుస్తారు అనేది కూడా ఒక టైం టేబుల్ కూడా రావడం జరిగింది. సో ఏంటి మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, యోయోటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు కవిత విషయం అంటే బెయిల్ నిరాకరించిండ్రు అనడానికి సరే, న్యాయస్థానం మీద మాకు కూడా గౌరవం ఉన్నది, కానీ నిరాకరించబడుతున్నది. ఎందుకు అంటే కొన్ని రాజకీయ పక్షాల ఒత్తిడి వలన బెయిల్ రాకుండా చేయడం కోసం. ఇప్పుడు కవిత గారి మీద ఆరోపణ మాత్రమే, ఇది నిరూపణ మాత్రం ఇప్పటివరకు కూడా కాలేదు. గతంలో ఇదే విధంగా మన రేవంత్ రెడ్డి గారి మీద కూడా రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతోటి రెడ్ హ్యాండెడ్గా దొరికిండ్రు, ఆయనను జైల్లో వేసిండ్రు, ఆయన కూడా బెయిల్ తీసుకొని వచ్చిండు. కానీ అదేవిధంగా మరి వీళ్ళకైతే ఎక్కడ ఏమాత్రం ఆధారాలు కూడా దొరకలేదు. నిరూపణ రాజకీయంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారిని ఎదుర్కొనే శక్తి లేక తన కూతురు మీద అనేక రకాలుగా బీజేపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ చెప్పు చేతుల్లో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు వాళ్లకు అనుకూలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు కూడబలుక్కొని మా పార్టీకి ఏ విధంగానైతే అవమానం చేయాలి, పార్టీని బదనాం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరు చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలుపుకొని మా కవిత గారికి బెయిల్ రాకుండా వాళ్ళు రాజకీయ పరమైన ఒత్తిడి తీసుకొచ్చి రాకుండా చేస్తున్నారు. కానీ రాకుండా మాత్రం అనేది ఏం లేదు. కానీ అదేవిధంగా పెట్టుబడుల కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయినా కూడా మా నాయకుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిండు, మేము పెట్టుబడులు పోవడానికి మాకేం వ్యతిరేకత ఏం లేదు, గతంలో మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, విప్లవాత్మక విధానాలు రావాలి, అనేక బహుళజాతి కంపెనీలు తీసుకొచ్చిండు కేటీఆర్ గారి సారథ్యంలో పోయి అనేక కంపెనీలు తీసుకొచ్చి డెవలప్మెంట్ కోసం కూడా ఎన్ని రకాలుగా చేసిండ్రో మనందరికీ చూసినాం. కనీసం ఆ కంపెనీలు తీసుకొచ్చినాక 4 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చిండు, 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరికినాయి. అదేవిధంగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పోయినరు కాబట్టి దాన్ని కొనసాగింపుగా రాజకీయాలు కాకుండా తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తేవడం కోసం అప్పుడు తీసుకొచ్చిన కంపెనీల కొనసాగింపుగా ఇంకా అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మా పార్టీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, సో ఇంకా మరి ఢిల్లీ పర్యటనలో కూడా మీ కేటీఆర్ గారు కూడా న్యాయకోవిధులందరినీ కలిసి ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళందరి మీద కూడా న్యాయపరమైనటువంటి ఏదైతే అనర్హత వేటైతే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ముమ్మరంగా వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏంటి నిజంగానే మరి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను ఏ విధంగా మీరు ట్రీట్ చేయబోతున్నారు? ట్రీట్ ఏముందండి, వాళ్ళు ఏ విధంగానైతే పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళను ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పి సుప్రీంకోర్టు నుంచి న్యాయ నిపుణుల ద్వారా వారికి నిజంగా అనర్హత వేటు కోసం మా ప్రయత్నాలు, మా పార్టీ తరఫున మా నాయకులు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వారి మీద అనర్హత వేటు పడుతుంది. ఎందుకంటే మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత దానం నాగేందర్ గారు నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారో తెలుసా, మనందరం సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం ఆ రోజు ఆయన మాటలకు. ఒక అసెంబ్లీలో 30 సంవత్సరాలు నేను ఈ అసెంబ్లీలో ఉన్నా, 20 సంవత్సరాలు ఉన్నా, నేను మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన అని చెప్పుకునే ఒక సీనియర్ నాయకుడు, అరే నీ అమ్మ నేను తోలు తీస్తా బిడ్డ అని చెప్పి అలాంటి పదాలు వాడడం అనేది అది ఆ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. అదే స్పీకర్ చైర్లో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు కూడా ఆయనను
ఆపే ప్రయత్నం చేయకుండా ఆయన ఆవేశంలో ఉన్నాడని చెప్పేసి ఆ చైర్ కూడా మరి ఆ రకంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద ఆయన ఏమాత్రం స్పందన లేకుండా ఆవేశంలో మాట్లాడుతున్నా అంటున్నాడు. దానం నాగేందర్ గారు వివరణ ఇవ్వమంటే హైదరాబాద్ లాంగ్వేజ్ ఇది, మేము ఇట్లనే మాట్లాడతాం అని అంటున్నాడు. మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళను వాళ్ళ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ ఆయన వాడిన భాష మాట్లాడవచ్చా? మేము మాట్లాడిన తర్వాత మా భాష ఇట్లనే, మా హైదరాబాద్ సంస్కృతి ఇట్లనే అంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి సమ్మతం అయితే ఓకే, దానికి మాకు కూడా ఏం అభ్యంతరం లేదు. ఆ విధంగా మరి కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారా, కాంగ్రెస్ మంత్రులు ఒప్పుకుంటారా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటున్నా, మరి ఆ వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో హరీష్ రావు గారు కూడా ఒక వీడియో చూసాం మనం, ఆయన కూడా ఇలాంటి పదజాలం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. అది ఏదో ఒక కానిస్టేబుల్ ఎవరినో లకారంతో తిట్టి ఆంధ్రోడి వారా అని చెప్పి తిట్టిన సందర్భాలు కూడా ఎక్కువ వీడియో రికార్డులు చాలా అయినాయి. సో సరే మాట్లాడుతూ ఉంటారు, కానీ నిజంగానే మీరు అన్నట్టుగా సభలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది అది అందరూ మాట్లాడుతున్నటువంటి అంశము. హరీష్ రావు గారు మాట్లాడింది ఉద్యమం సమయంలో, ఉద్యమ సమయంలో అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మాట్లాడాడు. అదేవిధంగా గతంలో అసెంబ్లీలో కూడా మా నాయకుడు కేసీఆర్ గారు కూడా, మీరు ఇప్పుడు నేను చెప్తాను, కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా ఒకవేళ ఏదన్నా ఆవేశంతో మాట్లాడినా కూడా దాన్ని విత్డ్రా చేసుకున్నాడు, వారికి నేను ఈ చింతిస్తున్నా అని చెప్పి చెప్పిండు. కానీ దానం నాగేందర్ గారు ఇది నా భాష అది అని చెప్తున్నాడు, నా సంస్కృతి ఇది అని చెప్తున్నాడు. మా నాయకుడు అట్లా చెప్పలేదు. ముందాక ఒకవేళ ఆవేశంలో మాటలు దొరలవచ్చు, దొరికినప్పుడు మనం క్షమాపణ చెప్పడం వల్ల తప్పులేదు, కానీ ఈయన అక్కడ ఆ విధంగా చెప్తలేడు, సభా నాయకుడు చెప్తలేడు, స్పీకర్ చెప్తలేరు. వాళ్ళ పార్టీ సంస్కృతి అది అని చెప్తారు, హైదరాబాద్ సంస్కృతి అని చెప్తారు. మనం అందరం హైదరాబాద్లో లేమా? ఈ మిగతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే హైదరాబాద్లో ఉన్నారా? కాంగ్రెస్ ముఖ్యమంత్రులే హైదరాబాద్లో ఉన్నారా? తెలంగాణ ప్రజలు హైదరాబాద్లో లేరా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్లో లేరా? బీజేపీ వాళ్ళు లేరా? ఎవరు లేరు? వాళ్ళందరం అదే భాష మాట్లాడదామా? ఆ మాట మాట్లాడడానికి వారికి ఒకవేళ ఇష్టమే అయితే అందరు కూడా అదే భాష మాట్లాడతారు. దాన్ని ఇప్పటికైనా సరే వారి పార్టీ తరఫున ప్రజల క్షమాపణ చెప్పాలి. ప్రజల క్షమాపణ చెప్పి ఆ దానం నాగేందర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిండు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకముందే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంటుకు పోటీ చేసిండు. ఆయన అనర్హత వేటుకు ఎందుకు ఆయన పడకూడదు ఆయన మీద? ఇప్పుడు గతంలో మా పార్టీ అని అంటే మా పార్టీ ఎల్పీని సరైన సంఖ్యాబలంతో ఎల్పీని విలీనం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకగ్రీవంగా వాళ్ళు వచ్చి మా కేసీఆర్ గారి మీద నాయకత్వం మీద ఆ రోజు నమ్మకంతో మీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఉన్న ఉద్దేశంతో మా పార్టీకి అసలు నాయకుడు లేడు, మా పార్టీ అసలు నడిచే పరిస్థితులు లేదన్న ఉద్దేశంతో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కష్టపడ్డ కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన నాయకుని ఆ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతానే ఆ నాయకత్వంతో వాళ్ళు ఎల్పీ మొత్తం విలీనమైంది. ఒకవేళ మీకు ఆ విధంగా అవకాశం ఉంటే చేసుకోండి, కానీ మీరు ఆ విధంగా చేస్తలేరు కదా. మీరు ఒక్కొక్క నాయకుని వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ కండువలు కప్పి వాళ్ళని బతిలాడుకొని వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళ అన్ని రకాలుగా ప్రలోభ పెట్టి అవసరం అనుకుంటే మెడ మీద కత్తి పెట్టినట్టు దర్వాజల దగ్గర పెట్టి వాళ్ళని ప్రలోభ పెట్టుకున్న ఎక్కడ లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర మా ఎమ్మెల్యే ఆ రోజు అప్పటి వరకు మా ఎమ్మెల్యేనే కదా. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి పోయినప్పుడు అప్పటిదాకా మా ఎమ్మెల్యేనే, మా మాజీ ఎమ్మెల్యే బాలకసుమార్ గారు, మా యువ నాయకులు అందరు కలిసి బలవంతంగా వాళ్ళని లోబర్చుకున్నారా, బలవంతంగా తీసుకున్నారా వాళ్ళని పార్టీలోకి? బలవంతంగా తీసుకున్నారు అన్ని రకాలుగా. వీళ్ళే లేదో ఏదో మా పదవులు కాశించో లేకపోతే ఇందులో ఉంటే 4 రూపాయలు సంపాదించుకోవచ్చును వెళ్ళి ఉండొచ్చు కదా. వాళ్ళను అన్ని రకాలుగా ప్రలోభ పెడుతున్నారు, ప్రలోభాలకు ఒకవేళ తల వంచకపోతే వాళ్ళను భయపెడుతున్నారు. ఆ విధంగా నిన్న గతంలో గతంలో వాళ్ళ పార్టీ నుంచి మీ పార్టీలకు వచ్చినా, మీ పార్టీ నుంచి ఇప్పుడు వాళ్ళ పార్టీలకు వెళ్ళినా ఒకటే మోటివ్ అండి. మళ్ళీ బండ్ల ఆయన కృష్ణమోహన్ గారు మళ్ళీ పోతుండని చెప్పి ఆఫీస్ లోకి రాగానే మళ్ళీ నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి సీఎం గారు మళ్ళీ ఎంతమంది అయితే వేరే వాళ్ళని పిలుచుకొని వాళ్ళని మళ్ళీ బతిలాడుకొని అనేక రకాలుగా వాళ్ళని ప్రలోభ పెడుతుండ్రు. ఇలాంటి సీఎం మనం గతంలో ఏ రాష్ట్రంలో చూసినామా, ఈ రాష్ట్రంలో చూసినామా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినామా? ఇది మీ కాంగ్రెస్ సంస్కృతి అయినా ఇది? మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు, కేసీఆర్ గారు ఆయననే కాదు, అసలు ఎవరిని కలవలేదు ఈ 10 ఏళ్లలో. ఎందుకు కలవలేదు? ఇంకా ఇంటికి ఆహ్వానం ఎందుకు చేస్తారు ఆయన్ని? ఎవరైనా ఆయన దగ్గర రావాల్సిందనే
అయినా కూడా కలిసే పరిస్థితి లేదు. అవసరం ఉన్నప్పుడు అందరినీ కలిసిండు, ఎక్కడ అవసరం ఉన్నదో అందరినీ కలిసిండు. రైట్. అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చిండు, అనేక ప్రాజెక్టులు నిర్మించిండు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్లో ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం అనేక సంక్షేమాలు తీసుకొ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు అంటే కేసీఆర్ గారే. ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత, 9.5 సంవత్సరాల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధపు హామీలతోటి ఒక మార్పు కావాలని చెప్పి మాత్రమే ప్రజలు, నిరుద్యోగులు మాత్రమే ఒక మార్పు కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. ఈ రోజు నిరుద్యోగులే కదా, రైట్, మళ్ళీ రేపు ఇదే చేస్తారు. మళ్ళీ మాట్లాడారు, ఇంత నిరుద్యోగుల గురించి మాట్లాడతాం, మీరు అన్నది అన్ని మాట్లాడారు శివకుమార్ గారు. సో అది పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, ఒక మంచి అన్ని కంపెనీలు కలవాలి వెళ్ళి ఉద్దేశం తెలియదు. గతంలో కేటీఆర్ గారు వెళ్ళారు, నిజంగా ఆయన అన్నట్టుగా 4 లక్షల కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు తీసుకురావడం, చాలామందికి, కొన్ని లక్షల మందికి, 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కూడా, 24 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అది అందరూ తెలిసిన విషయం.